భాగ్యగా చల్లగా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే నీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా వెల్కమ్ టు పాడుతా తీయగా చల్లగా. సో పిల్లలు, ఇంకా ఏమాత్రం డిలే లేకుండా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము. దానికి ముందు, సో ఈ రౌండ్ థీమ్ వానపాటలు. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో 8 మంది పాడతారు. మళ్ళీ వచ్చే వారం సెకండ్ ఎపిసోడ్లో మిగిలిన 8 మంది పాడతారు. ఈ 2 ఎపిసోడ్లు అయినాక ఇంతవరకు జరిగిన కాంపిటీషన్ రౌండ్స్లో మీరు గెలుచుకున్న మార్క్స్ అన్ని యాడ్ చేసి దాంట్లో తక్కువ మార్క్స్ ఉన్న 2 సింగర్స్ ఎలిమినేట్ అవుతారు. ఇట్స్ సో అన్ఫార్చునేట్, కానీ ఇది ఈ కాంపిటీషన్ రూల్స్, ఓకేనా? కానీ దాని ఎలిమినేషన్ గురించి ఆలోచించకుండా ఈ వారం, వచ్చే వారం ఎంత బాగా పాడి మనం జడ్జెస్ని మెప్పిస్తామో అన్నది వీల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. గుడ్ లక్ టు యూ. నేను ఒక వానపాటతో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత మీరు అట్లాగే వెళ్ళిపోయి అలా హ్యాపీగా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇవాళ మనం పాడుకుందాము. డోంట్ వరీ అబౌట్ ది ఎలిమినేషన్. గుడ్ లక్ టు యూ ఆల్. హియర్ వి గో. పాడుతా తీయగా వాన పాటల రౌండ్కి స్వాగతం, సుస్వాగతం. స్వాతి ముచ్చపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో స్వాతి ముచ్చపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే స్వాతి ముచ్చపు చల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాయిరి నిన్నే కడిగెనులే. ఏదో నా వల్ల అయింది, ఒక నాకు నచ్చిన ఒక పాట నేను పాడాను. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు అండ్ యూఆర్ గోయింగ్ టు డూ ద బెస్ట్ అన్న సంగతి నాకు తెలుసు. జడ్జెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఏ డిలే లేకుండా వెళ్ళిపోదాం. కానీ దానికి ముందు పాడుతా తీగా పోటీ రౌండ్స్లో బాగా పాడి ఫైనల్స్లో మొదటి స్థానం పొందిన సింగర్కి 500,000, 2వ స్థానం పొందిన సింగర్కి 300,000, 3వ స్థానం పొందిన సింగర్కి 200,000 ఇవ్వబోతున్నారు. సో ఇవాళ పాడుతా తీయగా వాన పాటల రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఆశా కిరణ్. తను సెలెక్ట్ చేసుకున్న పాట అతడు అన్న చిత్రం నుంచి పిల్లగాలి అల్లరి. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు, పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు. ఆల్ ద బెస్ట్ ఆశ, గుడ్ లక్. పిల్లగాలి ఎల్లరి ఉళ్ళంత
తెల్లుమంటు గుండిలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా మునల వెనకాల వైనలు తెలిసేలా కళంగు పిలిచిన చెల్లుమంటు గుండిలోన తుంటరిగా తుళ్ళుతున్న ఆశా కిరణ్, చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది. ఇంకా 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 ఇంత దూరం వచ్చావు. ఇంత గొప్ప వేదిక మీద పాడుతున్నప్పుడు పాడడానికి ముందు ఇంకా 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 కృషి చెయ్యాలి. చాలా వరకు అసలు బాణి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న సందేహం నాలో కలుగుతుంది. బాగా కృషి చేయాలి ఆశా కిరణ్. అంతే అంతే, అంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. శ్రేయ ఘోషాల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఈ పాట అనడానికి ఏంటి అంటే, తను ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, తన వాయిస్ ఎంత మెలడియస్గా ఉంటుందో, సేమ్ టైం ఆ ఒరవడి ఏదైతే ఉందో, ఆ ఫ్లో, అది ఎక్కడా తప్పిపోదు, మిస్ అవ్వదు. తన బ్రెత్ కంట్రోల్ అంత బాగుంటుంది. చాలా అనుభవజ్ఞురాలు తను కదా, చాలా పాటలు పాడారు. ఇటువంటి పాటలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నానా చాలా ఆత్మవిశ్వాసం కావాలి. చాలా ప్రొఫెషనల్ అయితే తప్పించి మధ్యలో ఆ బ్రీదింగ్, ఎక్కడ నువ్వు ఊపిరి తీసుకోవాలి, సస్టైన్ చేయలేకపోతున్నావు నువ్వు నోట్స్. చాలా హుషారైన పాట. ది సేమ్ టైం ఆ కంపోజిషన్లో చాలా కష్టం కూడా ఉంది. ట్యూన్ గుర్తుపెట్టుకోవాలి, ఆ తర్వాత సాహిత్యం గుర్తుపెట్టుకోవాలి, ఆ గమకాలు క్లియర్గా పలకగలగాలి. ఆ టెంపోలో ఇన్ని విషయాలు ఉన్నప్పుడు నువ్వు ఇంకా బాగా సాధన చేసి ఇంకా నేర్చుకుని దాన్ని ఇటువంటి పాటల్ని ప్రజెంట్ చేస్తే నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. ఆశా కిరణ్, ఏమంటే పాడుతా తీయగా ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏమంటే ప్రొఫెషనల్ సింగర్స్ని ఇక్కడ తెచ్చి సెలబ్రేట్ చేయడం కాదు, మీలాంటి ఎంథూజియాస్టిక్ బిగినర్స్, ఆస్పైరింగ్ టాలెంట్స్ ఈ వేదికలో వచ్చి ఇక్కడ ఒక మంచి క్రూ, మంచి టీమ్, మంచి ద బెస్ట్ మ్యూజిషియన్స్, వీళ్ళతో మీరు ప్రాక్టీస్ చేసి చేసి మీలో ఒక ఇద్దరు ముగ్గురు ప్రొఫెషనల్ సింగర్స్గా వస్తే ఈ కార్యక్రమం ఉద్దేశం అది కంప్లీట్ అవుతుందని నా ఒక భావన, మనందరి భావన. ద లెర్నింగ్ హ్యాస్ టు బి వెరీ ఆనెస్ట్. మీరు ఎక్సైట్మెంట్లో ఇక్కడ వచ్చి పాడడం మంచిదే, పాడడం మీకు ఇష్టం,
కానీ పాటకు మీరు ఇష్టం కావాలంటే అలా మీరు ప్రాక్టీసులు చేయాలి. సో ఇప్పుడు ఆశా కిరణ్ వెరీ గుడ్ ఫీల్, ఐ కెన్ సీ మీ మీ పాటలు మంచి ఫీల్ ఉంది, ఎందుకంటే ఒక ఎంతూజియాజం ఉంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంది, అది చాలా మంచి క్వాలిటీ. దాంతోపాటు ట్యూను, ఆ బాణి, ఆ స్వరాలు, స్వరస్థానం, శృతి ఇవన్నీ రావాలంటే మీరు బేసిక్ నుంచి రావాలి. సరిగమ పదాన్ని సా 50 ఏళ్ళు అయితే కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాంట్లోనే యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ అదొక సీక్రెట్. ఇప్పుడు సార్ ఏ శృతిలో పాడారు ఆశా గారు? డి సార్. డి కదా. ఈ స్వరస్థానాలు ఫస్ట్ మనకు రిజిస్టర్ అవ్వాలి, తర్వాత పాట ఈజీగా వచ్చేస్తుంది. కెన్ యూ జస్ట్ సింగ్ సరేగమా సరేగమా పమగరేసా పమగరేసా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, వెరీ నైస్. సరి సగ సమ సప సమ సగ సరి, ఇలా అన్నీ చాలా బేసిక్స్ కర్ణాటకలో సూపర్బ్గా సీనియర్స్, మన ఎల్డర్స్, విద్వాంసులు రచన చేశారు. అది మనం ప్రాక్టీస్ చేస్తే పాటలు పాడడం చాలా ఈజీ. మనం తెలియకుండా దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ లెర్నింగ్, దీస్ థింగ్స్ విల్ బి వెరీ ఈజీ టు డూ. బట్ ఆశా కిరణ్, యూఆర్ రియలీ ఎ వెరీ గుడ్ టాలెంట్, నేను చెప్తున్నాను. యూ హ్యావ్ టు బిలీవ్, యూ నీడ్ టు ప్రాక్టీస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా ఈ వాన పాటల ఎపిసోడ్లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశ్రిత. తను ఎంచుకున్న పాట మగధీర చిత్రం నుంచి పంచదార బొమ్మ. సంగీతం కిరవణి గారు, రచన చంద్రబోస్ గారు, పాడిన వారు అనుజ్ అండ్ రీటా. ఆల్ ది బెస్ట్ ఆశ్రిత. థ్యాంక్ యూ.
వెల్కమ్ బ్యాక్ అచ్యుత. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ యు సాంగ్ వెల్ టుడే అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ సునీత గారు ఏమంటారు ఒకసారి చూసేద్దాము. నేనేంటో ఫస్ట్ టైం చరణ్ గారితో ఏకీభవిస్తున్నాను. అరే వా, వెల్ డన్, నీట్ పర్ఫార్మెన్స్. ఎక్కడ ఆక్షేపణలు లేవు, ఆరోపణలు లేవు, చక్కగా ఉంది. నువ్వు ఎంచుకున్న పాట నువ్వు చక్కగా ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ. అంతవరకే చెప్పగలను, తెలుగు సినిమా పాటల్లో వాన పాటలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందున చంద్రబోస్ గారు రాసినటువంటి ఈ పాట కొన్ని సంవత్సరాలు మారుమోగిపోయింది. అలా ఇలా కాదు, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు. సో కంగ్రాచులేషన్స్ మరోమారు చంద్రబోస్ గారు. నాకైతే క్లీన్గా అనిపించింది. థ్యాంక్ యూ. అంతే ఆశ్రిత, వెరీ నైస్, బాగా వాన కురిసింది, చాలా బాగుంది. ఎందుకంటే చరణంలో చాలా దగ్గర దగ్గర లైన్స్ ఉన్నాయి, కానీ చాలా బాగా మేనేజ్ చేశారు మీరు. వెరీ వెల్ మేనేజ్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శృతి శుద్ధంగా ఉండింది, మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో వెరీ గుడ్, వెరీ గుడ్ సింగింగ్, నాకు చాలా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ చంద్రబోస్ గారు రాసిన ఒక అద్భుతమైన పాట. అండ్ ఐ థింక్ ఆయన ముందు పర్ఫామ్ చేయడం నిజంగా ఇట్స్ యువర్ లక్. And I think you made use of this wonderful opportunity. Very well performed. Thank you, all sir. The very best. Thank you, sir. Thank you, sir. ఈ పాట రచయిత, ఇలా పిల్లలు మీ పాటలు పాడేటప్పుడు మీకు ఎలా ఉంది సార్? చెప్తా, తర్వాత చెప్తాను. ముందు పాట గురించి ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆశా కిరణ్ పాడినప్పుడు ఇక్కడ పాడే ముందు ఎంత కృషి చేయాలి, ఇంకా 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 అనే మాటను బాగా రెట్టించి చెప్పాను. కాబట్టి ఇక్కడ నా అనుభవం, నా స్వానుభవం ఒకటి చెప్పాలి. ఏంటంటే పంచదార బొమ్మ బొమ్మ అనే పాట పాడడానికి 4 నిమిషాలు పట్టింది. తెర మీద కూడా 4 నిమిషాలు కనబడుతుంది, వెళ్తుంది. కానీ ఆ పాట రూపకల్పనకు 40 రోజులు పట్టింది. ముందు వచ్చిన పల్లవిది కాదు. అందమైన హంస హంస ఎందుకే హింస హింస, అంట నీవే హంస హంస ఆపుని హింస హింస, తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల స్పర్శ తీరనిది ఘోష, వాటిస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా, పెనవేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా. ఇది ముందు రాశాను. రాస్తే రాజమౌళి గారు, కీరవణ్ గారు అందమైన హంస హింసను బాగా పదాలు బాణిలో బాగా సర్దారండి. కాకపోతే ఆ ప్రేమికుడి హృదయంలోని లోతైన ఆవేదనకు అద్దం పట్టాలి, అర్థం పట్టాలి. అందువల్ల ఇలా కాదు, మళ్ళీ మీరు సమయం తీసుకొని రమ్మంటే 15 రోజులు పట్టింది పల్లవి పుట్టడానికి. తర్వాత చరణాలు, 2 చరణాలకు మళ్ళీ ఇంకొక 20 రోజులు, అలా పాట మొత్తం పూర్తవడానికి 40 రోజులు సమయం పట్టింది. కృషి అంటే మన కృషి చేస్తే, ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది. పంచదార అనే పదంలో పంచ అనే మాటకు అర్థం సంస్కృతంలో 5 అనే అర్థం. ఆ సంవత్సరం నాకు ఈ పాటకు అక్షరాల 5 పురస్కారాలు లభించాయి. పట్టుదల కింద కృషి చేస్తే విజయం మన పక్షాన్నే ఉంటుందనడానికి సాక్ష్యం సంఘటన నా జీవితంలో జరిగిన ఈ పాట. నువ్వు కూడా చాలా బాగా పాడావు ఆశ్రిత, బాగా పాడావు. ముందు ఒకటి ఏంటంటే, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ అన్న దగ్గర సాంకేతికంగా బాగా పాడావు, కానీ అక్కడ పాట పాడుతున్న పాత్ర తాలూకు మానసిక స్థితికి దర్పణం పట్టాలి. ఏంటంటే
నిన్ను పొందకపోతే, నువ్వు నాకు అందకపోతే ఈ బ్రతుకు, ఈ జీవితం వృధా, నా జన్మ వృధా, జన్మించి వృధా అన్నంత ఆర్తి, ఆవేదన, ఆర్ద్రత కనిపించాలి. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ అంటే ఇంకా నువ్వు నువ్వు నాకు అందకపోతే నా జన్మ వృధా అన్నంత ఆర్తి కనబడాలి, ధ్వనించాలి. సాంకేతికంగా బాగుంది కానీ ఆ పాట పాడే ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని గ్రహించి పాడితే అప్పుడు పాటకు మరింత జీవం వస్తుంది. మనసులోని భావానికి రూపానువాదం సైగలు, మనసులోని భావానికి శబ్దానువాదం మాటలు, మనసులోని భావానికి సంగీతానువాదం పాటలు. ఆ మనసులోని భావం వ్యక్తపరచబడాలి పాటలు. వెల్ డన్, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్. పాడుతా తీయగాలో మన నెక్స్ట్ కంటెస్టెంట్ స్టీఫెన్ సామ్. తను సెలెక్ట్ చేసుకున్న పాట వర్షం చిత్రంలోంచి మెల్లగా కరగని, పాడినవారు ఎస్పి చరణ్ అండ్ సుమంగళి, సంగీతం దేవి శ్రీప్రసాద్, రాసినవారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆల్ ద బెస్ట్, బ్రైట్గా పాడు.
కలపు వానధారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూలారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరిదిల్లును వంతెన వేసిన శుభవేళ సాక్షిగా తెలపది నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా తెలపని బంధం జడ్జెస్కి వెళ్ళిపోదాము ఫస్ట్ చంద్రబోస్ గారు మాకేమండి ఆలస్యం మెల్లగా మేము చెప్తాం కానీ ముందు అద్భుతంగా పాట పాడిన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మేము ఇక్కడే ఉంటాం కంగారేం లేదు మీరు చెప్పండి ముందు లేదు అది బయస్డ్ ఒపీనియన్ అయిపోతుంది ఎందుకంటే నేను పాడిన చిన్న చిన్న విషయాలు అవన్నీ అవి వచ్చినాయా లేదా అన్నది మరి ఓవర్ కాన్సన్ట్రేట్ చేసి వింటుంటానేమో కానీ ఏంటంటే ఒక డ్యూయట్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ మిస్ అవ్వకుండా పాడాడు అది నాకు హ్యాపీగా ఉన్నది చాలా బ్రైట్గా ఓపెన్గా ఫ్రీగా ఉన్నాడు బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం స్టిఫ్గా లేకుండా కొంచెం అటు ఇటు మూవ్ అయ్యాడు అది నాకు ఐఎమ్ హ్యాపీ తన సింగింగ్ గురించి మీ దగ్గర అడగాలనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ కామెంట్ అబౌట్ స్టీఫెన్ బాగా పాడావు చాలా బాగా పాడావు ఒకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఆరంభ శూరులు అనే ఒక మాట ఉంది అంటే ఆరంభాన్ని బాగా గట్టిగా చేస్తారు ఇంకా పోను పోను అలా సన్నగిల్లుతుంది ఇంకా అంత గందరగోళం అవుతుందని ఉంది కానీ ఆ సామెతను తిరగా రాశావు నువ్వేంటంటే ఆరంభం మాత్రం బాగా చేయలేదు కానీ మిగతా అంతం వరకు చాలా బాగా చేశావు అదొక్కటి నాకు అనిపించింది తర్వాత ఇందులో నాకు శాస్త్రి గారు సీతారామ శాస్త్రి గారు పాటలో పూర్తిగా ఎంత ప్రాణం ఎంత జీవం ఉంటుందో తెలుసు ప్రతి పాటలో ఆయన జీవం నింపుతారు ప్రాణం పోస్తారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిను విడగా డా 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 రెండో అక్షరం డా వృత్యను ప్రాసాలంకారం మళ్ళీ ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ వరుణునికే రుణపడిపోనా ఏమైనా వరుణుడికి రుణపడిపోవడంలో ఒక రెండవ మొదటి పదంలో రెండు అక్షరాలు తర్వాత రెండు అక్షరాలు అలా రెండు సార్లు వెంట వెంటనే రావడాన్ని చేకాను ప్రాసాలంకారం అంటారు రెండు అలంకారాలు అద్భుతంగా ఆయన పొదిగారు ఈ పాటకి ఒక మణుల్లాగా సీతారామ శాస్త్రి మనస్ఫూర్తిగా ఆయనకి ప్రణామాలు అంతే పాట నువ్వు చాలా బాగా పాడు ఆ మొదటి భాగం కనుక సరి చేసుకుంటే మొదటి స్థానంలో ఎప్పుడు ఉంటావు నువ్వు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుగారు అవును సునీత గారి దగ్గర విజయప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఆ రెండో చరణంలో ఒక సంగతి ఏదో వేసావు అది ఒకసారి వినాలని ఉంది ఎందుకంటే సరిగ్గా వినపడలేదు జతపడే వయసునే నిలుపలేను ఇక పైన విడుదలే వద్దనే ముడులు వేయనా అది ఆ ప్రయత్నం విడుదలే చాలా సంతోషంగా ఉంది స్టీఫెన్ పోయినసారి మీరు బ్రైట్గా పాడండి బ్రైట్గా పాడండి అని మేము మొత్తుకోవాల్సి వచ్చింది ఈసారి మీ సత్తా ఏంటో చూపించారు ఈ పాట అద్భుతంగా పాడి ఓపెన్గా పాడి బ్రైట్గా పాడి ముందు సెటిల్ అవ్వడానికి కొంచెం అవస్థలు పడ్డారు అయినా ఫస్ట్ చరణం నుంచి ఆ తర్వాత అది మీరు గమకాలు వేసి కూడా మళ్ళీ సీజన్డ్ సింగర్ అయితే అంతకుముందు ఏం పాడామో గుర్తుండదు అలాగే ప్రవర్తించారు మీరు కూడా తను అడిగినప్పుడు ఏం గమకం వేసావు మళ్ళీ పాడు అనగానే నేను ఏం వేశాను అబ్బో చాలా సంతోషం వేసింది చరణ్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను విజయ్ గారు మాట్లాడే ముందు చెప్పండి మేడం లాస్ట్ పల్లవి మీతో పాడాలనుందండి అరే వా దాంట్లో ఏమండి సూపర్ తెల
నిలప నీను నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలప నీ బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, బలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం, చినుక పూలారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి దనతో నడిపి హరి నిల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. నాకు ఎప్పటి నుంచో ఈ పాట మీతో పాడాలని కోరిక తెలుసా? కుదరలేదు కదా, అస్సలు కుదరలేదు. శైలత్తో ఎక్కువ పాడా ఈ పాట. తమిళ్లో ఈ సినిమా డబ్బింగ్ చేసిన తర్వాత వైరముత్తు గారు రాశారు. క్యారెక్టర్ పేరు శైలజ, తమిళ్లో హీరోయిన్ పేరు. ఐ లవ్ యూ శైలజ, శైలజ ఓ శైలు శైలు అని రాశారు ఆయన. నేను అలాగే నేను శైలత్తతో ఎప్పుడు పాడుతూ ఉంటాను. స్టేజ్లో ఏ స్టేజ్ ఎక్కినా నేను శైలత్తే ఈ డ్యూయెట్ ఎప్పుడైనా సరే చాలా కుదిరిపోతుంది మా ఇద్దరికి ఈ పాట. ఐ లవ్ యూ శైలజ అనుకుంటే నేను ఇద్దరం కలుసుకుంటే అలా డెఫినెట్లీ వి లవ్ యూ శైలజ గారు. యా వి లవ్ యూ శైలత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విజయప్రకాష్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు మీ ఇప్పుడు మీ మీ కామెంట్స్ అబౌట్ స్టీఫెన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ ఎ ట్రీట్ మీరు సునీత గారు పాడడం వినడం. ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ ట్రీట్. అంటే ఒక సబ్కాన్షియస్ లెవెల్లో ఇట్స్ అ స్కూల్, ఇట్స్ అ క్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యూనో ద వే యూ సింగ్, ఇంక్లూడింగ్ అవర్ కంటెస్టెంట్స్, మనందరూ దర్ సో మచ్ టు లర్న్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ టు వాచ్ యూ బోత్ సింగ్. శామ్ స్టీఫెన్, వీళ్ళు పాడితే నేను పాడింది గుర్తుంటుందా లేదా నీకు డౌట్ ఉండొచ్చు, కానీ నాకు చాలా బాగా నువ్వు పాడింది అలాగే మనసులో ఉంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ శామ్ స్టీఫెన్. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు చెప్పినట్టు మీరు పల్లవి స్టార్ట్ చేసినప్పుడు వీడేంట్రా రొమాంటిక్ పాటని బ్రేకప్తో స్టార్ట్ చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ చరణంలో యూఆర్ సో గుడ్, మళ్ళీ సెకండ్ చరణంలో డౌట్ వచ్చింది ఏదో మళ్ళీ బ్రేకప్కి వెళ్తున్నాడా అని. కానీ మీరు మళ్ళీ పల్లవి పాడారు కదా ఎండ్లో, అప్పుడు నాకు 100% ఐ వాస్ ష్యూర్ ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అవుతుందని. అంత బాగా పాడారు. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ శామ్, వెరీ నైస్, వెరీ నైస్. కానీ ఇక్కడ నుంచి మీరు పైనకి ఇట్లే వెళ్తూ ఉండాలి. ద గ్రాఫ్ హ్యాస్ టు గో అప్. మళ్ళా శృతి చేరలేదు, తాళం చేరలేదని యూ షుడ్ నాట్ గో బ్యాక్. ఓకేనా? ఓకే సార్. ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వెల్ డన్ స్టీఫెన్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. పాడుతా తీయగ వాన పాటల రౌండ్లో మన ఫోర్త్ కంటెస్టెంట్ శివాత్మిక, తన సెలెక్ట్ చేసుకున్న పాట ఆనంద్ చిత్రం నుంచి వచ్చే వచ్చే అన్నది. లిరిక్స్ వేటూరు గారు, మ్యూజిక్ కేఎం రాధాకృష్ణ గారు, శ్రేయా ఘోషాల్ పాడారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు? నాకు 18 ఇయర్స్ అండి. నేను బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీబీఏ సెకండ్ ఇయర్? అవును సార్. అది చిన్న పాప పాడినట్టు ఉండింది. నువ్వు పాడింది హీరోయిన్కి పాడినట్లే. ఇప్పుడు 10 ఏళ్ళ అమ్మాయి పాడినట్టు క్యూట్గా ఉంది. నథింగ్ రాంగ్. నీ గొంతు ధర్మం అంతే. అది మనం దాన్ని చేయడానికి లేదు. బట్ ఐ లవ్డ్ ఇట్. ఐ థరోలీ లవ్డ్ ఇట్ ద వే యూ ఎంజాయిడ్ అండ్ సాంగ్. నువ్వు పాడుతున్నప్పుడల్లా నేను జడ్జెస్ని చూస్తూ ఉన్నాను. చంద్రబోస్ గారు లిరిక్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు మటుకు వాళ్ళ మొహంలో కూడా ఒక మంచి స్మైల్ ఉండింది నువ్వు పాడేటప్పుడు. అది ఎలా ఎంజాయ్ చేశారో విజయప్రకాష్ గారిని కనుక్కుందాం. చాలా ఎంజాయ్ చేశాను. శివాత్మిక, ఐ లవ్ యువర్ యాటిట్యూడ్. అంటే తను ఎలా అంటే, ఇది యాక్చువల్లీ తను పాడింది అది వాహన కాదు, సునామీలాగా వస్తూనే ఉంది. తారి రారి 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 రా వస్తూనే ఉంది, ఆగట్టలేదు. అండ్ తనేమో పాడుతూ ఉంది. మీరు వాంచండా లేక మీరు బ్రేక్ తీసుకోండి, అది మీ ప్రాబ్లం. నేను పాడుతూ ఉంటానని పాడుతూ ఉంది. నేను చూస్తూ ఉన్నా ఇప్పుడైపోతుందేమో, ఇప్పుడై మళ్ళీ తాని నాని మళ్ళీ ఓకే, మళ్ళీ పళ్ళు వచ్చింది ఓకే, ఇప్పుడైపోతుంది వాన అంటే మళ్ళీ తాని నా. సూపర్, వెరీ నైస్. థాంక్ యూ సార్. అండ్ మీరు భరతనాట్యం ఏదైనా నేర్చుకున్నారా? నేను కూచిపూడి నేర్చుకున్నా. అదే ఏదో డాన్స్ ఫామ్ ఉందని, ఎందుకంటే చేతిలో తెలుస్తోంది ఇది తారి రారి 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 అని వస్తూ ఉంది పాటతో. కరెక్ట్. ఇది ఏ శృతిలో పాడారు మీరు? జీ సార్. ఒరిజినల్? ఒరిజినల్. అవునా? ఎఫ్ షార్ప్ చేద్దామా? ఓకే సార్. లిటిల్ బాడీ. వచ్చే వచ్చే నల్ల మబ్బులారా లారా లారా లారా. సో రౌండెడ్ వాయిస్ అంటాం కదా, అదొకటి రెండిట్లో తేడా ఉంది. ఇప్పుడు మైక్లో అదొక ప్లెజెంట్నెస్ ఉండాలి, ఆ వాన అదంతా ఒక ఒక జాయ్గా ఉండాలి. సో చరణ్ గారు చెప్పినట్టు స్కూల్ పిల్ల పాడినట్టు ఉంటే బాగుంటుంది. కానీ మీరు స్కూల్ అయిపోయింది, మీ స్కూల్ ఈ స్కూల్లో ఉన్నారు, ఈ స్కూల్లో ఉన్నారు ఇప్పుడు. సో రౌండ్ వాయిస్లో ట్రై చేద్దాం. ఓకే సార్. సో దానికి ఆ కాదు, ఇక్కడి నుంచి పాడితే అదే నా, అది అక్కడి నుంచి వస్తే అలాగే ఉంటుంది. నాభిహృత్ కంఠం అంటారు కదా, అలానే మీరు మేల్ వాయిస్లో పాడనని చెప్పట్లేదు. లెట్ దేర్ బి రౌండెడ్ సౌండ్ ట్రై చేద్దాం. తీరుస్తారా బాధ తీరుస్తారా, కాలివానాలి పాడేస్తారా. బాగుంది, ఆల్రెడీ మార్పు వచ్చింది. పల్లవి పల్లవి అంటే ఒక 4 లైన్ పాడితే మనకు ఐడియా వస్తుంది. పాడండి. 1 2 3 4. వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. నెక్స్ట్ లైన్. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి. బాగుంది ఇది. ఒక్క సెమిటోన్ తగ్గిస్తే మార్క్స్ ఏం తగ్గదు. అచ్చో వినేందుకు చాలా బాగుంది. ఓకే, తనకి ఏదో జోక్ కొడుతున్నాను అనిపిస్తుంది. తను నవ్వుతూనే ఉంది కంటిన్యూ. షీ ఇస్ హ్యాపీ. తను ఇలా ఇది నేనేనా, నేనే పాడుతున్నానా ఇలాగా అని తను అంత హ్యాపీగా. కరెక్టా? yes. అది వెరీ గుడ్, వెరీ గుడ్. థాంక్యూ చరణ్ గారు, నాకు నా మీద నమ్మకం వచ్చింది మీరు ఇలా చెప్తే. వెరీ నైస్ శివాత్మిక. మన మన రిజిస్టర్ ఏంటి అని మనం అర్థం చేసుకుని దాంట్లో పాడాలి. థ్యాంక్ యూ. చాలా బాగుంది పాట, మంచి పాట పాడావు. మీరందరూ ఇన్స్టా రీల్స్ చూస్తారా? దాంట్లో ఈ మధ్య ఒక రీల్ నాకు బాగా ఆకర్షించింది. ఏంటంటే ఒక వర్షం వస్తుంటే ఒక ఫారిన్లో చిన్నపిల్లలు ఇద్దరు ఇలా పరిగెత్తికెళ్ళి ఇంటి ముందు వర్షం వస్తుంటే గబుక్కను తడిసి మళ్ళీ వెనక్కి వస్తుంటారు. మళ్ళీ ఇంకొకటి వెళ్ళి మళ్ళీ వర్షం తడుస్తుంది. ఈ వీడియో చూసారా మీరు రీల్? yes. అలాగా ఆ చిన్నపిల్లోడు పెద్దోడు కాకుండా చిన్న బుడ్డోడు వెళ్ళి పరిగెత్తికెళ్ళి తట్టుకోలేని ఆపుకోలేని దాచుకోలేని సంతోషంతో వర్షంలో తడిసి వచ్చే పిల్లాడి వర్షాతి రేఖంలాగా అనిపించింది అండి పాట నాకు. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు. తర్వాత వేటూరి గారి రచన, బుల్లి పడబల వాన చదువు బాధలు తీర్చి సెలవులిచ్చిన వాన అంట. వానలో ఇడు జోడి డిడిడి వేడి వేడి పకోడి,
శ్రావణ మాసాల జల తరంగం జీవన రాగాలకిది ఓ మృదంగం అన్నారు. ఇలాంటి మాటలు రాశారు నిజంగా. భరణి గారు అంటారు, రెండు వైపులా పదునే వేటూరి కళానికి, రెండు వైపులా పదునే వేటూరి కళానికి శ్రీశ్రీ శ్రీనాథుడితడే సినీ కవి కులానికి. థ్యాంక్ యూ గురుగారు. అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నీకు, అంతా చాలా బాగుంది. చాలా ఆసక్తి ఉంది నీకు సంగీతం అన్నా పాట అన్నా కూడా. అయితే నువ్వు సవరించుకోవాల్సింది అక్షరాలు ఎలా పలుకుతున్నావు అనే విషయం. నీ డిక్షన్ చాలా ముఖ్యం. ఓకే ఓకే, వారు కరెక్ట్గా చెప్పారు విజయ్ గారు. ఇందాక డిఫరెన్స్ చూపించారు కదా ఆ రౌండెడ్ వాయిస్తో ఎలా పాడాలి, అది మాత్రమే నేను కూడా చెప్తున్నాను, నీకు అదే మందు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ. సూపర్. పాడుతా తీయగ వాన పాటల రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ కుశల్. తను సెలెక్ట్ చేసుకున్న పాట వాన చిత్రం నుంచి ఎదుట నిలిచింది. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం కమలాకర్ గారు, పాడిన వారు కార్తిక్. ఆల్ ది బెస్ట్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంతమేటుతుంటే ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుక
కంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు కన్నడలో ముంగారు మలయాళని వచ్చిన చిత్రం సోను నిగమ్ గారు పాడిన అనుసితిదే యాకో ఇందు అనుకుంటాను ఆ పాట. వాట్ అ బ్రిలియంట్ సాంగ్ దట్ వాస్. అండ్ లెట్స్ గో టు ద జడ్జెస్. చంద్రబోస్ గారు, కుశల్ సార్, చాలా బాగా పాడా. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా బాగా పాడా. ఎందుకంటే ఎవరి మనసులో బాధ వాళ్ళకే సొంతం, అది వాళ్ళకే తెలుసు. వాళ్ళ వాళ్ళ మనసులో బాధను, వాళ్ళ వాళ్ళ మనసులోని ఆవేదనను వాళ్ళే వ్యక్తీకరించగలరు ప్రత్యేకంగా. అట్లాగే నీ మనసులో తొణికిన బాధను నీ గొంతు ద్వారా వ్యక్తీకరించావు చాలా సహజమైన పద్ధతిలో. బ్రహ్మాండంగా పాడావు కుశల్, చాలా బాగా. థ్యాంక్ యూ సార్. కుశల్, సాంగ్కున్న ఫీల్, ఆ సిచ్యువేషన్ అంతా చాలా బాగా నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. కానీ మ్యూజికలీ ట్యూన్ అని వచ్చినప్పుడు ఆ ఫ్రేజెస్ అంతా ఇంకా క్లీన్గా ఎదలో నిలిచింది చూడు, అది చూడు అని ఆ దైవత్వం వెళ్తోంది. దానా ఆ పంచమం అంతా కరెక్ట్గా చేరాలి. ఒకసారి స్లోగా పాడండి. ఎదుట నిలిచింది చూడు చూడు. ఇంకోసారి చూడు. ఆహా, సో మీ గొంతులో పలుకుతుంది, అలా రాదని ఏం లేదు కదా. సో దాన్ని ఫోకస్ చేసి వచ్చేస్తుంది. యు ఆల్రెడీ హ్యావ్ దట్. నెక్స్ట్ లైన్, ప్రాణమంత మీటుతుంటే, అదంతా హార్ష్ లేదు, సాఫ్ట్గా కావాలి. ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా, అది వాన వీణలా, ఆ నోట్స్ లా వాన వీణలా. ఆహా, నైస్. సస్టైన్ మాత్రం దరారా. మీకేమంటే అడ్వాంటేజ్, మీరు కథ చెప్పగలరు. మీ గొంతులో స్టోరీ, యూ క్యాన్ సే ఏ స్టోరీ. ఆ స్టోరీని శృతిలో చెప్పేస్తే నోబడి క్యాన్ స్టాప్ యూ, నోబడి క్యాన్ స్టాప్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ క్వశ్చన్. సడన్గా ఏమైపోయింది మీరు ఈ ఎపిసోడ్లో? అందరికీ వాన చాలా ఇష్టం అనుకుంటా. ఇంట్రొడక్షన్ ఎవరికి ఇష్టం లేదు. ఇంట్రొడక్షన్లో ఏదో ఏహో అని సరిగ్గా ఇంట్రొడ్యూస్ అవ్వట్లేదు, కానీ వానలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన పాట. కార్తిక్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, అలాగే కమలాకర్ గారికి ఎంత అద్భుతమైన పేరు వచ్చిందో. మీరు టేక్ ఆఫ్ ఎదుట నిలిచి చింది చూడు, జలతారు వెన్నెలేదు. ఆ సస్టైన్ ఓకే, కానీ మీరు టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మొదటి అక్షరం ఎదుట అంటున్నారు. ఎదను అంటే సెటిల్ అవ్వడానికి మీరు టైం తీసుకుంటున్నారు. తర్వాత మై మర అంటున్నారు, అలా కాదు, మై మరచిపోయా. అలా అనకపోతే మీకు అది అలవాటైపోతుంది. ఇంకా ప్రతి పాటకి మీరు అది ఇది దృష్టిలో పెట్టుకోండి దయచేసి. ఓకే, సెకండ్ చరణంలో కూడా అలాగే నిన్నే చేరుకో. అలా వద్దు, నిన్నే చేరుకోలేక. అలాగే పాడండి. ఓకేనా, ఇది ఖచ్చితంగా పాటించండి, అలవాటైపోతుంది లేకపోతే ప్రాక్టీస్లో. అద్భుతమైన పాట పాడి వినిపించినందుకు చాలా సంతోషంగా ఉంది, మనసంతా తృప్తిగా ఉంది, హాయిగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కుశల్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా వాన పాటల రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ గాయత్రి.
తను సెలెక్ట్ చేసుకున్న పాట నీ స్నేహం చిత్రం నుంచి చినుకు తడికి. రచన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఆర్పి పట్నాయక్ గారు, పాడిన వారు ఉష. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిగురు తొడుగు పోవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉనికి పడు ప్రాయమా, ఇంగోళం లా సాగే అందాల సెలైరమ్మా, ఆమని మధువనమా. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, చీల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముస్తుగుమ్మా, పాల కడలి కెరటాల వంటి నీలే తడుగు తన యదను నీటి నీలమ్మ ప్రకాష్ గారు ఏమంటారు? ఇంతదాకా గాయత్రీదేవి పర్ఫామ్ చేసిన పాటల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్ ఆల్సో,
ఒక రాగా బేస్ సాంగ్. చరణంలో ఫస్ట్ 8 లైన్స్ ఇట్ కమ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆ బ్రెత్ ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేశారంటే రెండు సెకండ్ అండ్ థర్డ్ లైన్కి మధ్యలో చాలా అది క్లాసీగా చేశారు. దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒక ప్రొఫెషనల్ సింగరు ఇలా చేస్తారన్నది మీరు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్, లాడ్ ఆఫ్ థింకింగ్, ఇంట్రోస్పెక్షన్ అంతా మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది. అన్డౌటెడ్లీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ గాయత్రిదేవి. థ్యాంక్ యూ. పూర్తిగా విజయ్ గారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి ముగ్గురిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒకరు ఆర్పి పట్నాయక్ గారు, తన శైలికి భిన్నంగా విభిన్నంగా స్వరపరిచారు ఈ పాటను. అట్లాగే శాస్త్రి గారు, పాడిన ఉషా గారు, ముగ్గురికి నమస్సులు. ఈ సందర్భంగా గాయత్రి చాలా బాగా పాడా. నీ పేరు గాయత్రి. గాయత్రి ఏంటి ఆ త్రి? స్పష్టత, శ్రావ్యత, నవ్యత. థ్యాంక్ యూ సార్. సుంత గారు నవ్వుతూ ఉంటారా, ఏమైనా చెప్తారా? నాకు చాలా ఇమోషనల్గా ఉంది, ఎందుకన్నా తెలీదు. ఇమోషనల్గా ఉంటే మీరు వచ్చి ఒకసారి మా కంటెస్టెంట్ని హగ్ చేసుకోవచ్చు. నేనే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను గాయత్రిని, ఒక్కసారి ఇక్కడికి వస్తావా అని. ఎంత బాగా పాడావంటే, నాకు తెలిసి సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టాప్ 3 పర్ఫార్మెన్సెస్లో ఇది నిలుస్తుంది అని ఖచ్చితంగా చెప్తాను. ఇలాగే కొనసాగించమని ప్రయాణం. ఉష ఎంత బాగా పాడిందో అనుకున్నాను రిలీజ్ అయిన టైంలో. ఎంత స్వచ్ఛంగా ఉంది మళ్ళీ నువ్వు పాడుతూ ఉంటే. ఓకే, మనకి ఇంకో ఫీమేల్ సింగర్ దొరికింది అని కూడా అనిపించింది. శుభాభినందనలు, చాలా సంతోషంగా. థ్యాంక్ యూ గాయత్రి, వెల్ డన్, కంగ్రాచులేషన్స్. వాన పాటల రౌండ్లో మా నెక్స్ట్ కంటెస్టెంట్ హితేష్ సాయి. తను సెలెక్ట్ చేసుకున్న పాట స్వయంవరం చిత్రం నుంచి గాలి వానలు. రచన దాసరి నారాయణరావు గారు, సంగీతం సత్యం గారు, పాడిన వారు కేజే యేసుదాస్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం.
నిజంగా చాలా టఫ్. మీకు ఎలిమినేషన్ వస్తుంది అని తెలియగానే మా పిల్లలందరూ అసలు వేరే లెవెల్లో పాడేస్తున్నారు. విజయప్రకాష్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్, మీరేమనుకుంటున్నారండి? హితేష్ సాయి, చరణ్ గారు చెప్పినట్టు ఎలిమినేషన్ లేనప్పుడు మనకి ఎలా కావాలో అలా పాడుకుంటాం అని పాడారు. ఎలిమినేషన్ ఉందని తెలియగానే అందరూ ఎంత ఫోకస్డ్గా పాడుతున్నారంటే ఎలిమినేషన్ చేయాలా అన్నట్టు పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది, చాలా బాగా పాడు. ఓవరాల్ ఫీల్ చాలా బాగుంది. ఒక రెండు మూడు విషయాలంటే, ఒకటి హితేష్ సాయికు టెంపోకు ఒక చిన్న పోరాటం జరుగుతుంది అక్కడ ఇక్కడ. అది టెంపో, అదొకటి మీరు ఇంకా దాన్ని ఫోకస్డ్ అది మీరు స్టడీ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ చాలా హై పిచ్లో ఉంది రేంజు. మీరు ఏ శృతిలో పాడారు? సి సార్, సి. సో ఎఫ్ జి దాకా టచ్ అవుతుంది కాబట్టి ఇట్స్ వెరీ హై. కానీ మీరు చాలా బాగా మేనేజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ పాటకున్న ఒక సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో ఆ పాట చేశారు, ఆ ఫీల్ ఏంటి, చాలా బాగా క్యారీ చేశారు హితేష్. Thank you, sir. Very nice. Very nice. All the best. Thank you, sir. Chandra Bhaskar. చాలా బాగుంది. ముఖ్యంగా అదే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అణువణువులోను అనుభూతి బాగా ధ్వనించింది. అందులో అణు మాత్రం కూడా సందేహం లేదు, చాలా బాగా పాడు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి ఏంటంటే, చరణాల్లో ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు అన్న దగ్గర ఒక అందమైన ఏదో ఒకటి ఉంది. ఆ రెండు చోట్ల కూడా
మొదటి చరణంలోనూ రెండో చరణంలోనూ ఆ చోట మాత్రం కొంచెం అస్థిరంగా అపనమ్మకంగా పాడినట్టుగా నాకు అనిపించింది. ఆ రెండు సవరించుకో, మిగతా అంతా చాలా బాగుంది. పరకాయ ప్రవేశం, పరగేయ ప్రవేశం చేశారు. థ్యాంక్ యూ గురుగారు. సునీత గారు, పరగేయ ప్రవేశం ఎంత నేర్చుకుంటున్నాం కదా మనం. ఈ పాట సిచ్యువేషనల్ సాంగ్, జేస్దాస్ గారు పాడేసి ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టేశారు ఆల్రెడీ, అక్కడ అయిపోయింది. కానీ నువ్వు నీ ప్రయత్నం నాకు చాలా నచ్చింది. చాలా 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 ప్రయత్నం చేశావు. ఫస్ట్ నుంచి నిన్ను గమనిస్తూ ఉంటే అటు వెళ్తున్నావు, అక్కడ మాట్లాడుతున్నావు, అక్కడ అక్కడికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నావు, మళ్ళీ 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 చెక్ చేసుకుంటున్నావు. ఆ భయం ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి పాట పాడే ముందు. అది చాలా అవసరం సింగర్స్కి. సో ఆ శ్రద్ధ నీలో ఉంది కాబట్టి అది నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తుంది అన్న నమ్మకం నాకు కుదిరింది ఇవాళ. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ హితేష్ సార్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం అనుకుంటాను. నువ్వు ఎలిమినేట్ అవ్వకపోతే పాడుతా తీయగా వాన పాటల రౌండ్లో ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఆఖరి కంటెస్టెంట్ ప్రణీత. తను సెలెక్ట్ చేసుకున్న పాట డ్యాన్స్ మాస్టర్ చిత్రం నుంచి వాన మేఘం. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, పాడిన వారు చిత్ర. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్వయం వరం జ్వలించలే నరం నరం నిజంగా వాన పాటలకు ఏదో అయింది ఇవాళ. ఇది అలాగే వచ్చే వారం కూడా మిగతా 8 మంది కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారు. ఇదే జోష్తో పాడాలని నా ఆశ మీరు నెరవేరుస్తారు నాకు తెలుసు. ప్రణీత, వాట్ సింగింగ్ యా. చిత్ర గారు ఆవిడ
కెరియర్ స్టార్టింగ్లో పాడిన పాట అసలు అంత ఫ్రెష్గా ఉండేది ఆవిడ వాయిస్, ఇప్పటికీ ఉన్నది బట్ అప్పుడు ఇంకా అంత యూత్గా అంత ఫ్రెష్గా ఉండే వాయిస్. అరే అలాగే అరే వా చిత్ర గారు, షీ చిత్ర గారిని చూడండి, సునీత గారిని చూసేసి ఆవిడ ఐనో సునీత గారు పెద్ద ఫ్యాన్ చిత్ర గారికి. అండ్ ఈ పాట గురించి, చిత్ర గారి గురించి, ఫస్ట్ ప్రణీత గురించి. ప్రణీత ఎక్స్ట్రాడినరీ సింగింగ్, ఆ నోట్స్ పక్కాగా అక్కడ కూర్చుంటే మాకు అబ్బాబ్బాబ్బాబ్బా ఎలా అనిపించిందంటే మనసుకి, ఎంత శృతి పక్కాగా ఉందంటే చెప్పలేను. థ్యాంక్ యూ. శృతిబద్ధంగా నిబద్ధతతో చాలా శ్రద్ధగా నేర్చుకుని చాలా ఇష్టంగా పాడావు ఈ పాట. కానీ నువ్వు ఏ పాట పాడినా అంతే ముద్దుగా చక్కగా, ఒక చిన్న పాపాయి అక్కడ వచ్చి స్టేజ్ మీద ఇప్పుడిప్పుడే అమ్మ ప్లీజ్ నేను పాట పాడతాను వింటావా ప్లీజ్ అని గారం చేసి పాడితే ఏం చేస్తాము, ఒక ముద్దిచ్చి చక్కగా హగ్ చేసుకొని వద్దు. చాలా బాగా పాడు, ముద్దుగా పాడు. థ్యాంక్ యూ మ్యామ్. చిత్రం మా ఫైనెస్ట్ సింగర్స్ ప్రపంచంలోనే మనం మన వాళ్ళుగా చాలా గర్వంగా చెప్పుకునే గాయని గాయకులు ఎవరు, ఒక మహమ్మద్ రఫీ గారు, బాలు గారు, ఘంటసాల గారు, ముఖేష్ గారు, సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు, అంతే. అక్కడితో అది అలాగా ఆ గోల్డెన్ ఈరా అంటారు కదా చిత్రమ్మతో, అది చిత్రమ్మ స్థానం తర్వాత మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. నో, నెవర్. ఆవిడ బ్లెస్సింగ్స్ నీకు పరిపూర్ణంగా ఉండాలి అంటే నువ్వు ఇంకా సాధన చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ చూసి ఆవిడ అబ్బా భలే పాడావే అని అనాలి అని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మ్యామ్. మేము కూడా వీళ్ళు మెన్ పవర్ బాగా పాడితే మేము హగ్గు గిగ్గు చేస్తారా నేను అనుకున్నా, కానీ ఆ లైట్ వాడు లేదన్నారు, వద్దులేని వదిలేశాను. మీ హైట్కి లైట్ అక్కర్లేదండి. సరే, నెక్స్ట్ ఎవరు మన ఇంకెవరు, వీడు ఒక్కడే మిగిలాడు కదా మన టెన్షన్ పార్టీ ఆదిత్య. ఆదిత్య నువ్వు ఆపి ఈవెన్ దెన్ ఐ విల్ కమ్ అండ్ గివ్ యూ హగ్. ఓకే ప్రణీత, బాగా పాడాలి కానీ ఇలా అందరూ పాడేస్తే మా పని మేము ఎలా చేయం? ఇట్స్ అ కంప్లైంట్, యు కాంట్ సింగ్ సో బ్యూటిఫుల్లీ. బ్యూటిఫుల్ సింగింగ్, చాలా బాగా పాడావు. ఆ పాటే అంత క్యూట్గా ఉంది, ఆ కాంపోజిషన్. యు కెన్ ఓన్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్. అలాంటి పాట దారా 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 దారే రారే. ఒక వయలిన్తో కంపోజ్ చేశారా, పియానోతో కంపోజ్ చేశారా, హార్మోనియంతో కంపోజ్ చేశారా మనకు తెలీదు, కానీ ఇంకొక 200 ఇయర్స్ వస్తే కూడా ఈ పాట వింటే ఇలాగే ఫీలింగ్ వస్తుంది. అలాంటి పాట ప్రణీత ఇబద్దు. ఐ థింక్ మీరు కూడా ఆల్ ద పర్ఫార్మెన్సెస్ దట్ యువ్ గివెన్ టిల్ నౌ, దిస్ ఈస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. ప్రణీత, మంచి అభినందనలు అందుకున్నావు నువ్వు ఈ పాటకు గాను, చాలా బాగుంది. ఆకాశం నుండి వాన చినుకులు కింద పడేటప్పుడు చాలా కలుషితం ఉండదు, కాలుష్యం ఉండదు, కింద పడిన తర్వాత వేరే విషయం కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది. అట్లాగే నీ గాత్రం కూడా కలుషితరహితంగా, కాలుష్యరహితంగా, నిష్కల్మషంగా ఉంది ఈ పాటలో. నీ గాత్రం చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ ప్రణీత, చాలా చక్కగా పాడి ఎపిసోడ్ని ఫినిష్ చేశావు, చాలా హ్యాపీగా ఉంది. నాకైతే వెరీ వెరీ హ్యాపీ, అందరూ చాలా బాగా పాడారు. ఈ వాన పాటల రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ 8 మంది సింగర్స్తో ఇలా ముగిసిందండి. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలాగే వచ్చే వారం మిగతా 8 మంది సింగర్స్తో ఇదే వాన పాటలతో మీ ముందుకు వస్తు రాబోతున్నాము. సో ఇప్పటిదాకా కాంపిటీషన్ రౌండ్స్ జరిగిన దాంట్లో వీళ్ళు గెలిచిన మార్క్స్ ప్లస్ వచ్చేవారం ఈ మిగిలిన 8 మంది ఏం మార్క్స్ గెలుచుకుంటారో ఇవన్నీ యాడ్ చేసి దాంట్లో ఎవరైతే లీస్ట్ మార్క్స్ తీసుకున్నారో వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. అది అన్ఫార్చునేట్, ఇది మన కాంపిటీషన్. నథింగ్ టు వరీ అబౌట్, నథింగ్ టు క్రై అబౌట్. ఇట్ ఈస్ జస్ట్ ఒక మన లైఫ్లో ఒక మైల్ స్టోన్. పాడుతా తీయగా అన్న ఒక వేదిక మీదకి మనం
వచ్చాము, మనం పాడాము, వీళ్ళందరినీ కలిసాము, ఏదో కొద్దిగా నేర్చుకున్నాము అన్నది ఒక అదృష్టంగా మనం భావించుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఏం తీసుకెళ్తాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. సో వచ్చే వారం బాగా హ్యాపీగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, మనకు నచ్చిన పాటలతో, వాన పాటలతో మీ అందరినీ కలుసుకోబోతున్నాము. అంతవరకు సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.